నాకు పరిమితులు ఉన్నాయంటే ఉన్నాయి డెఫినెట్గా. కొంచెం సెక్సీగా రాయండి, సెక్సీగా రాయడం అంటే కిరెక్కించేలా రాయండి, ఎవరిని కిరెక్కించేలా రాయాలి? సో నువ్వు ఆ సినిమా వద్దని పంపించేశారు అసలు మొదటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, 96లో డిక్లేర్ చేసింది. అది రాయడమే పాటగాడికి అర్హత అయితే అర్హత నాకు లేదు. లేదు, యువకులందరూ కూడా చండాల పనులు చేస్తారు అనేటువంటి అంత నమ్మకం ఎందుకు సమాజానికి? ఎంతమంది ఉద్యోగాలు చేయట్లేదు, ఎంతమంది వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకోవట్లేదు, ఎంతమంది వాళ్ళ పనులు చేయట్లేదు. మొత్తం ఏ సమాజమైనా నడిచేది యూత్ మీదే నడుస్తుంది కదా. మహా అయితే చదువుకున్న రోజుల్లోనూ వాటిలోనూ కాస్త అల్లరిచిల్లరిగా ఉంటారు. జలపాతం హోసనడకలు నడిస్తే బాగుంటుంది, జలపాతం నమ్మనే పడాలి. జలపాతం పడుతుందని తిట్టక, దాని కింద టర్బైన్ పెట్టుకో. విద్యుత్ రావాలంటే సెలయర్ ఇవ్వదు, జలపాతం ఇస్తుంది. సో జలపాతం అంటే యూత్, సెలయర్ నీకు టర్బైన్తో విద్యుత్ ఇవ్వదు. సో సంగమా, నీకు కావాలంటే నా నుంచి విద్యుత్తును పుట్టించుకో, నన్ను నెమ్మదిగా ఉండమని మాత్రం అడగకు. నేను జలపాతం లాంటి శక్తి నుండి యూత్కి రా. సో ప్రతి చోట ఒక రకమైనటువంటి వాస్తవ స్థితిని గమనించాలి. కుర్రాళ్ళు అందరూ పాడిపోయారు, ఎవరు పాడిపోయారు? ఎవరు కుర్రాళ్ళు కాదు, కుర్రాళ్ళు ఉంటే ఎవరు ప్రత్యేక ఎవరైనా ఉన్నారా? అలా అన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఆల్రెడీ అయిపోయాడు అనమాట, పిశాచంలో మాట్లాడుతున్నాడు అని అర్థం. సో వయస్సు కాదు కుర్రతనాన్ని నిర్ణయించేది, క్రియాశీలక శక్తి. దాన్ని ఇప్పుడు బస్సులో బస్సులు తగలట్టేది ఎవరు? కుర్రాళ్ళే. తగలట్టింప చేసేది రాజకీయ నాయకులు. కానీ బస్సుల నుంచి పిల్లల్ని రక్షించాలంటే ఎవరు రక్షించగలరు? మళ్ళీ కుర్రాళ్ళు వాళ్ళే రక్షించారు. సో తగలెట్టేవాడి చేత రక్షింపజేయి, వాడి కళ్ళు చూడు, అప్పుడు వాడికే తెలుస్తుంది, ఓ చాలా గొప్ప పని చేశాను నేను. ఈ సంగతి చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళకి వాళ్ళ అంత కిరీకించి నినాదాలు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత పిచ్చి పనులు చేయించి రాళ్ళు వేయించి బదులు ఇది కట్టాలి, కట్టలేకపోతున్నాయి, కట్టండి నిర్మాణాన్ని వాళ్ళ చేత కట్టిస్తే వాళ్ళకి ఎంత గర్వంగా ఉంటుంది? సో యువతలో ఉన్నటువంటి శక్తిని వినియోగించుకోవడం ఎలాగా, దానికి ఆలోచించండి. యువత కూడా చదువుతూ నేను ఈ పని చేయగలను, ఆ పని ఎందుకు చేయాలి? అగ్గిపూలతో దీపం వెలిగిస్తాను, కొంప 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 అంటాను. నేను అగ్గిపూల, నేను లేకపోతే అంటుకోదు, మంట లేకపోతే వంట కూడా లేదు. సో నేను మంటది, కానీ వంటకి చేయటాను తగలడ్డానికి కాదు అనే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో దీంట్లో ప్రతి చోట ప్రతి చిన్న విషయం చెప్పాను కదా, ఏ కోట కట్టిన రాజు కాపురం చేశాడు కోటలో, ఎందుకు ఆలోచించు? ఆలోచించడానికి దీనికి మేధ అవ్వాలా? దీనికి ఏమైనా వ్యవస్థలు కావాలా? యూనివర్సిటీలు కావాలా? జీవితం సరిపోదా? మనం చూడలేదా? అందుకని సినిమా అనే మాధ్యమం సగటు మానవుడి తాలూకు ఒక అవసరం కాబట్టి, సగటు అవసరం. ఒక భోజనం ఎలాగా, రోజు భోజనం, రోజువారీ భోజనం, పండగ భోజనం కాదు, వివాహ భోజనం కాదు, రోజువారీ భోజనం ఎలాగా, రోజువారీ నిద్ర ఎలాగా, రోజువారీ స్నానం ఎలాగా, రోజువారీ బట్టలు ఎలాగా, రోజువారీ నడకెలాగా, రోజువారీ పాట ఎలాగా, ఇది నా తాలూకు అల్టిమేట్ ఆశ, రోజువారీ పాట ఎలాగా. మనం ఏదో వచ్చేస్తుందని అవే మాటలు పెట్టి భజనలు చేయట్లే పొద్దుటిని సాయంకాలం దాకా. నేను దేవుడు ఉన్నాడా లేడా అని గురించి ప్రశ్నించట్లేదు. ఎందుకు చేస్తున్నావు పని? భయంతోటా భక్తితోటా? భయం అయితే ఎందుకు? భయపెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు? అది భయపెట్టేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? సాడిస్ట్ ఆయన ఇప్పుడు భక్తితో చేయడం అంటే నువ్వు భక్తి చూపించవని చెప్పి నువ్వు సర్టిఫికెట్ ఇస్తే తప్ప దేవుడికి ఉనికి లేదా? నువ్వు గొప్పవాడు వాయ్ అని దేవుడిని నువ్వు అన్నారా? నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలా దేవుడికి భక్తి స్తోత్రాలు చేసి, ఓ శివ నువ్వు అంత ఘనుడివి, ఓ శివ నువ్వు నేను ఇంత ఘనున్న పాపం అని అనుకోవాలా శివుడు? సో వాడు నిన్ను తప్ప ఇంకేం పని లేదా దేవుడికి? అదేదో సినిమాలో ఓ మై గాడ్ సినిమాలో చెప్తాడు, ఏం చేస్తున్నావు అంటే నేను చెప్పాను కదా లంచ్కి నీతో రాలేను, అదిగో చెమలతో కూర్చొని భోజనం చేస్తున్నాను అని చెప్పాడు కదా. నీతో కూర్చొని భోజనం చేయడానికి నాకు టైం ఎక్కడుంది? నేను చెమలకు కూడా భోజనం పెట్టాలి కదా. సో నీ పొద్దున్న నుంచి లేచిన దాకా భజనలు చేయడానికి రెడీ, గుళ్ళకి గోపురాలకి వెళ్ళడానికి రెడీ, తన్నుకోవడానికి కూడా రెడీ దేవుళ్ళ పేరుతో. దేవుడికి మన అవసరం ఏముంది, మనకి దేవుడితో అవసరం ఏముంది అని ఎవరికి ఆలోచన లేదు. ఏమిటి అవసరం? ఒకవేళ దేవుడితో అవసరమే ఉంటే దేవుడిని మనం సృష్టించాం, ఆ సంగతి తెలుసుంటే ఇక్కడ సృష్టించాం, ఆ సంగతి తెలుసుంటే మనమే దేవుళ్ళం అవుతాం. అంతకుమించి ఇంకేముంది? సో భక్తి గురించి రాయవలసి వచ్చినప్పుడు అందుకని గుళ్ళోకి వెళ్ళి ప్రతి ఏడాది కొలుచుకుంటాం మనిషిని అని రాముడి గురించి రాశా. ఆ రామగాథను రాసుకున్నదే కాదా
సో ఎంత కష్టపడకపోతే నీకు ఇంత క్షేమం జరుగుతుంది అని లోకం కోసం కల్యాణం చేసుకున్నవాడు, లోక కళ్యాణం చాటడానికి అడవికి తన భార్యను బాగుడుగా అడవికి వెళ్ళిన పురుషోత్తముడు, తన సొంత వాంఛలు తీర్చుకోవటానికి కాదు. సో తను పెళ్లి చేసుకున్నా, తను భోజనం చేసినా, తను రాజ్యం చేసినా, తను ఏం చేసినా లోకానికి శుభం చెక్కురాలని చేసిన చేసేవాడి పేరు మనిషి. ఆ మనిషికి మరో పేరు రాముడు. ఆ సంగతి మనం తెలుసుకునే విధంగానే ప్రతిపాటిని రాయాలి, రాయడంతో పాటు అలా అనుకోవాలి అన్నది నా అభిప్రాయం. ఆ విలువలకే కట్టుబడుతూ 35 సంవత్సరాల నుంచి విలువలు నాన్న స్వభావం అంటారు, విలువలు అనేసరికి అలాగే చదువు ఘనకార్యాలలాగా కనిపిస్తాయి. ఏంటి ఘనకార్యం అంటే ఇక్కడ ఇక్కడ ఇవాళ రోజుల్లో మీరు అన్నది మాట వాస్తవమే. మామూలుగా ఉండవు, మామూలుగా మనిషిలాగా బిహేవ్ చేయడం ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్, సన్మానం చేస్తున్నారు. ఎవడైనా మంచి మనిషి నిజాయితీగా ఉండాలి. మీరు కరెక్ట్గా మాట్లాడారు, కరెక్ట్గా మాట్లాడాలి. అదే అదే మామూలుగా ఉండడం, మనిషికి ఏవైతే నార్మల్ న్యాచురల్ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అయిపోయి ఈ రక్కసపరమైన గుణాలన్నింటినీ మనిషి ఆవరించుకుని ఉండడం మూలాన్ని సహజ గుణాలన్నీ కూడా సన్మానార్హ అయిపోయాయి. అది ఈయన ఎందుకంటే సన్మానం చేస్తారని ఈయన తోలకుండా వాక్కుండా ఉంటాడండి తాగిన, అందుకని సన్మానం చేస్తున్నామండి. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. సో విలువలు అనే మాట మనం ఆడకూడదు. విలువలు, సామాజిక స్పృహ, ఇలాంటి విచిత్రమైన మాటలు వెనకాల లెక్కలేదు. కనీసపు గౌరవం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, అది ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నాకు చాలా అవసరమైన విషయం. నేను అవసరమైన విషయం చెప్తున్నాను. ఈ పాటలు మీరు వెళ్ళాలి, మీ దాకా వెళ్ళాలని కోరుకున్నది, నా స్వాగతం మీ దాకా వెళ్ళాలని కోరుకున్నది, మనల్ని మనం గౌరవించుకోవటం కోసం, సీతారామ శాస్త్రం మెచ్చుకోవడం కోసం కాదు. సీతారామ శాస్త్రి ఆవిడ నీ ప్రతిరూపం. సముద్రంలో ప్రతి అలాకి ఇంకో అలాకి తేడా ఏమైనా ఉందా? అది కూడా రాశాను. గదిలో పగిలిపోయిన అద్దాలు ఉంటే అద్దాల్లో అన్ని ప్రతిబింబాలు నీకు కనబడతాయి. అన్నీ నువ్వే. ఒకటి అందంగా ఉంటుంది, ఒకటి వంకరగా ఉంటుంది, ఒకటి ఎలాంగేటెడ్గా ఒకటి ఉంటుంది, ఒకటి కుదించేసినట్టు ఉంటుంది. అన్ని రూపాలు నువ్వే. సో మనిషి అనే సంగతి నేను గుర్తిస్తే, గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో ఉన్నది నువ్వే కదా అని చెప్తున్నది మర్చిపోయావా? నీలో లేవా గాలి నీరు? ఎంతవరకు ఎంత వరకులో రాసింది. సో అది తెలిస్తే మొట్టమొదట నేను మనిషిని కాబట్టి మనిషిలో ప్రవర్తిస్తున్నాను. ప్రవర్తించకపోతే మనిషిని అవ్వను. మనిషిని అవ్వకపోతే కనీసం జంతువును కూడా అవ్వను. అది నా కర్మ. నేను సీమతో పోల్చడానికి లేదు, సీమతో పోలిస్తే అది ఏడుస్తుంది, ఆత్మహత్య చచ్చిపోతుంది. ఈ దరిద్రుడు నలుగురితో పోలుస్తారా? నేను చేయమనే కానీ ఇప్పుడేం రేపు చేశానా? నేను ఎవరు వాడు నన్ను చంపితే తప్ప ఆయన కుట్టనైనా లేదే, పైగా శివుడాజ్ఞ లేకపోతే నా కుట్టనైనా కుట్టనే నన్ను నాడిపోసుకుంటాడా? అని చేయమెడుగుతాడవదా? మనుషుల్ని జంతువులతో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఎందుకంటే పులి కూడా తన ఆహారం కోసం చంపిన తర్వాత 4 రోజుల వరకు మళ్ళీ వేటాడదండి. మన మన కడుపు నిండిన తర్వాత మన కొడుక్కి, మన మనవడికి, మన ఆస్తులు కోడు కట్టుకుని మన పులి కూడా క్రోధ జంతువు ఏం కాదు. అది సృష్టి తనకు అందుబాటులో ఉన్న లేడిని చంపుతుంది, కానీ ఆ దూరంగా ఉన్న లేని బట్టి ఇదో చూడు నిన్ను ఇవాళ చంపే తింటాను అందు. అది దొరికింది లేడి తింటుంది. కళ్ళు నిండిపోయింది ఎలా వదిలేస్తుంది? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎవరు వచ్చి తినేస్తారు, ఏనక్కొచ్చి తినేస్తుందో పట్టించుకోదు. మనకు ఆకలి లేకపోయినా, వరదల్లో ఉన్నా, వరదల్లో ఉండి పైనుంచి ఆహార పొట్లాలు విసిరేస్తున్నా, రేపటి వరకు వస్తాయేమో అని ఎగురు దూకి సందేసుకునే పరిస్థితులు ఉంటాం మనం. వరదల్లో పక్క వాడికి అందుతుందేమో అని కూడా ఆలోచించు. ఇది మన పరిస్థితి. సో ఇలాంటివి మనల్ని మనం శోధించుకుంటూ, మనని మనం నిందించుకుంటూ, మనని మనం కించపరుచుకుంటూ ఉంటే తప్ప మనిషికి పట్టుకున్న జాడ్యం వదలదు. ఎందుకంటే సెల్ఫ్ హ్యూమిలియేషన్ అన్నిటికంటే పెద్ద హ్యూమిలియేషన్. ఎవడు నిన్ను నువ్వు అవమానించుకుంటున్నట్టుగా ఎవడు నిన్ను అవమానించలేడు. అవమానించుకో, సిగ్గుపడు. నేను ఎప్పుడు అడిగేది ఏంటి, నా పాటల ద్వారా కానీ మాటల ద్వారా కానీ అడిగేది ఒకటే, ఏ పని చేయకు, ఆలోచించగలవు కదా ఆలోచించు. లంచం పుచ్చుకోకపోతే ఆ వ్యవస్థని తీసేస్తుంది. నువ్వు ఏమాత్రం నిధిగా కనిపించినా మొట్టమొదటి నీకు శత్రువులు అయ్యేవాళ్ళు, నువ్వు ఉన్న వ్యవస్థలో ఉన్నవాళ్ళే వాళ్ళు నీకు శత్రువులు అవుతారు. ప్రమా వాళ్ళ భయం వేస్తుంది. మనం అందరం లంచం తీసుకుంటున్నాం, వీడి తీసుకోవట్లేదు, ఎప్పుడైనా అవినీతి శాఖ కంప్లైంట్ చేస్తాడేమో అని ముందు నీ మీద కంప్లైంట్ పెట్టుకుంటా. నువ్వు వాళ్ళకి ఏం చెప్పకు, వాళ్ళని వద్దనద్దు,
ఏమీ అనొద్దు. చేతనేది నువ్వు తీసుకోలేదు, దూరంగా ఉండు, తీసేసుకో, ఇంటికి వెళ్ళి ఏడు. ఏడవడానికి లోపం ఉందా? ఏడవడానికి ఏమైనా లోపం ఉందా? ఈ దిక్కుమాలిన వ్యవస్థలో వాళ్ళతో పాటు నేను కూడా లంచం తీసుకోవాల్సి వస్తుంది. లంచం తీసుకుపోతే ఉన్న ఉద్యోగం కూడా చచ్చేలా ఉంది. మామూలు అయిపోయింది అక్కడ దరిద్ర కొట్టు బతుకు. ఇంత బతుకు బతుకు పొరుగు లేక అని కొట్టుకుని ఏడవలేవా? ఇలా 10 సార్లు ఏడిస్తే ఒక్కసారి నా జీవితానికి అవకాశం ఇస్తుంది. గట్స్ తోటి నిలబడి ఇవాళ నేను ఉద్యోగం పోయినా సరే తీసుకోను అనగలిగిన స్థితి ఒకసారి అది నిన్ను నువ్వు నిందించుకుంటేనే వస్తుంది. ఎవడో చెప్తుంటే రాదు, ఎవడో చెబుతుంటే ఇంకా నీలో చెడ్డగుణం పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు నాకు చెప్పేదండి అది, కానీ నీకే తెలిస్తే ట్రాఫిక్లో తోసుకుంటూనే ఎక్కువ నీతులు చెప్పకు. సిటీ బస్సు తోసుకుంటూనే ఎక్కువ, నువ్వు కూడా తోసుకుంటూనే ఎక్కువ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళలేవు ఎప్పుడు. నువ్వు చెప్తే ఎవడో తినేడు రెడీగా, కానీ ఎక్కిన ప్రతిసారి ఏడు. ఇదేం దౌర్భాగ్యం, ఇంత దరిద్రంగా సాటి మనిషిని మోకాళ్ళ చేతితో మోచేతులు తోసేసి నేనే ముందర ఉండాలని ఇంత ఇంత నీచమైన బతుకాని. అది వెళ్ళకపోతే ఆఫీసర్ తిడతాడు, ఇంట్లో పెళ్ళాన్ని తిడుతుంది, ఆకలి తిడుతుంది. ఇలా తిట్టుకుంటూ ఉంటే ఒకనొక రోజు ఎప్పుడో అప్పుడు జీవితానికి అవకాశం ఇస్తుంది. ఏ గర్భవతి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఎక్కలేకపోతుంది. ఆ రోజు నువ్వు అనుకుంటే ఆఫీస్కి వెళ్ళను, బాగా తిడితే పడతా, ఇంక్రిమెంట్ తీసేది తీసేని. ఇవాళ మాత్రం వీళ్ళందరినీ పక్క పెట్టి ఆవిడ ముందర ఎక్కడిస్తా అనే శక్తి మేలుకుంటుంది నీలో. అది ఎప్పుడు నువ్వు చేస్తున్న పని నువ్వు గమనిస్తున్నావు. ఇవన్నీ కూడా స్వాగతాలు, ఇవన్నీ కూడా స్వీయ శోధనలు. ఇది మన సిరివెన్నెల గారి అంతరంగం. ఈ సిరివెన్నెల అంతరంగ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇది తొలిమెట్టు మాత్రమే. ఇంకా మనం ఎక్కాల్సిన మెట్లు, చూడాల్సిన లోతులు చాలా. Brought to you by Bharati Cements.